నేను మా గృహప్రవేశానికి ఇక్కడ సన్నాహాలు జరుగుతున్నాయి. మంచిగా 7:00 కల్లా కూర్చొని మీక పెంచుకుంటున్నా గుడ్ గర్ల్ లాగా. బిఫోర్ మేము ఆంజనేయ స్వామి 1000 తమలపాకుల పూజ చేయించడం జరిగింది. హలో, నమస్తే అందరికి, వెల్కమ్ టు అల్టిమేట్ ఛానల్. సో ఇప్పుడు అచ్చంగా అర్ధరాత్రి అయిపోతున్న టైం 2:05 అయిందండి టైము. సో ఈ 2:05 టైంకి మా అక్క మా కొత్తింటి ఫస్ట్ టైం వచ్చింది రెడీ అయ్యాక తీస్తుంది ఒక స్పెషల్ టైం అనమాట. ఏంటి మా గృహప్రవేశానికి ఇక్కడ సన్నాహాలు జరుగుతున్నాయి అంటే ఇక్కడ షూటింగ్ చేసి ఇదిగోండి అదే మీకు ఫేస్తో ఉన్నా. నేను ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు బట్ ఎర్లీ మార్నింగ్ గృహప్రవేశం కాబట్టి ఇది వ్లాగ్ వచ్చేసి నా గృహప్రవేశం వ్లాగ్ అండ్ మా కొత్త ఇంట్లో ప్రిపేర్ డెకరేషన్ అవుతుంది అనమాట. సో మార్నింగే ఫుల్ కాబట్టి నైట్ డెకరేషన్ రెడీ అవుతున్న మేకింగ్ షార్ట్స్ ఇవన్నీ కూడా మీరు చూపిస్తున్నాను. I thought you could see it too. Through our hands it slipped away. We were never here to stay. నేను ప్రస్తుతం మా వాళ్ళు అర్ధరాత్రి 2 కూడా ఇవిడ ఓపిక ఏంటు బాబు. హలో ఇవ్వడం దర్శకత్వ పర్యవేక్షణలో ఇలా రెడీ చేస్తున్నాం. ఎన్నింటికి పడుకుంటున్నాం అన్ని ప్లేసెస్ అన్నీ కూడా ఇదే బ్లాగ్లో చూపిస్తున్నాం. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ మై గృహప్రవేశం బ్లాగ్. సో మా హౌస్ వార్మింగ్ సెరమనీకి రెడీ అవ్వాలి ఇప్పుడు నేను. మొత్తానికి పనులు అయితే అయ్యాయి. నేను ఇప్పుడు నన్ను ప్యాంపర్ చేసుకునే సెక్షన్. మా ఇంటిని బాగా ప్యాంపర్ చేసేసాను. నన్ను ప్యాంపర్ చేసుకొని మంచి మేకప్ వేసుకొని మంచి మంచి యూనో చీర కట్టుకొని ఈరోజు ఎలా రెడీ అవుతున్నాను మీకు చూపిబోతున్నాను. ఎస్, రెడీ అయ్యే ముందు నా స్కిన్ కేర్ రొటీన్ కూడా మీకు చూపిస్తాను. క్యూర్ స్కిన్ వాళ్ళదనమాట ప్రోడక్ట్. అసలు ఏంటిది అనుకుంటున్నారా, నేనైతే మెస్మరైజ్ అయిపోయానండి చూసి. వాట్ ఈస్ దిస్ అనుకున్నాను. మామూలుగా మనకి నాకు డౌన్ అయ్యి చూసారా లైట్గా ఇంకా కనిపిస్తున్నాయి. పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, మన లైఫ్ స్టైల్ వల్ల సరిగ్గా పడుకోకపోవడం, సరిగ్గా యూనో లేవకపోవడం, సరిగ్గా తినకపోవడం, ఇలాంటివన్నీ ఉండడం వల్ల మన స్కిన్ మన చేతులు అస్సలు ఉండట్లేదు. నా చేతుల్లో అయితే అస్సలు ఉండట్లేదు. అందుకే ఇంకా ఏం చేద్దాం అని అనుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే టైం కూడా దొరకట్లేదు. సో నాకు ఇంట్లోనే కూర్చొని కావాలన్నప్పుడు నాకు చెప్పారండి క్యూర్ స్కిన్ వల్ల యాప్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి అని. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఎట్లా పోతాయి అని అనుకున్నాను బట్ నిజంగా వీళ్ళు తీర్చేశారు. చాలా ఈజీ కూడా. యాక్చువల్లీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు, అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ వేలు ఒక్కసారి స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అంటే 10,000 టక్కన బిల్ అయిపోతుంది. ఆ పని కూడా లేదు. మనకి ఈజీగా ఇంట్లోనే కూర్చొని టైం వేస్ట్ అవ్వకుండా ఎంత బిజీగా ఉన్నా సరే మనం స్కిన్ కేర్ రొటీన్ని వాడుతూ అండ్ మన స్కిన్ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు క్యూర్ స్కిన్ ద్వారా. ఎలాగో నేను మీకు చూపిస్తాను. క్యూర్ స్కిన్ అనేది ఒక యాప్ ఉంది. ఆ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన నెంబర్తో మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి మన నేమ్, ఏజ్, జెండర్ అన్నీ అడుగుతాయి. తర్వాత ఒక డాక్టర్ మనకి ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తారనమాట. సో తను మనకి ఏఐ ద్వారా మనం కన్సల్ట్ చేసి మన స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ అడుగుతుంది. తను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ మనం ఆన్సర్ చేయాలి. లైక్ మీ స్కిన్ ప్రాబ్లం ఏంటి, మీ ఏజ్ ఏంటి, మీరు మేలా ఫీమేలా, మీకు ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా. స్కిన్కనే కాదు, మనకి క్యూర్ స్కిన్లో స్కిన్కి ఉన్నాయి, అలాగే హెయిర్కి కూడా ఉన్నాయి అన్నమాట. మన హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా మనం హెయిర్ అని టైప్ చేసి దాని యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఏఐ డాక్టర్ ద్వారా మాట్లాడచ్చు. అలాగే మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న సేమ్ ప్రాసెస్ అన్నమాట.
నాకు స్కిన్ ఎక్కువ ఉంది కాబట్టి నేను స్కిన్ ప్రాబ్లం కోసం కన్సల్ట్ అయ్యాను. సో అలా మనకి ఏఐ ద్వారా అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, మనం అన్ని ఆన్సర్స్ ఇస్తూ పోవాలి. ఆన్సర్స్ ఇచ్చిపోయిన తర్వాత మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఇంకేమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయా, ఇలాంటి మన కన్సర్న్స్ మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని అడిగి, మన స్కిన్ విషయాలు అన్ని అడిగి తెలుసుకొని దాని తర్వాత మన ఫేస్ ని స్కాన్ చేస్తారు అన్నమాట. పిక్స్ తీసుకుంటారు, ఇలా స్ట్రెయిట్ ఫేస్ ని వచ్చి స్కాన్ చేసి తీసుకుంటారు పిక్. అలాగే ఇలా ప్రొఫైల్ ఫేస్ ని మొత్తం స్కాన్ చేసుకొని పిక్ తీసుకుంటారు. అలా పిక్ ఇలా జస్ట్ 1 సెకండ్ లోనే అయిపోయింది. యాప్ చాలా ఫాస్ట్ గా ఉంది. పిక్ తీసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ నాకున్న డార్క్ సర్కిల్, ఇక్కడ నాకున్న పిగ్మెంటేషన్, ఇవన్నిటిని కూడా 1 సెకండ్ లో అది ఐడెంటిఫై చేసేసిందండి. ఐడెంటిఫై చేసి నాకు చెప్పింది, ఇదిగోండి మీకు ఇక్కడ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, ఇక్కడ ఇక్కడ మీకు పిగ్మెంటేషన్ ఉంది, ఇక్కడ పింపుల్ ఉంది, అలాగే మీకు ఈ ప్రొఫైల్ తీసినప్పుడు ఇక్కడ ఇవి ఉన్నాయి, దీనికి మీరు ఈ ప్రోడక్ట్స్ ని వాడితే మంచిది అని చెప్పి ప్రోడక్ట్స్ ని కూడా ఏ ద్వారా డాక్టర్ సజెస్ట్ చేసేసారు. మనకి ఇక్కడ కాస్ట్లీ కూడా ఉండవండి, జస్ట్ 1500 రూపీస్. నాకు ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా జస్ట్ 1500 రూపీస్ లో వచ్చేసాయి. మనకి క్యాష్ ఆన్ డెలివరీస్ ఉన్నాయి, అలాగే మనం ఆన్లైన్ లో పే చేయాలంటే ఆన్లైన్ పే ఉన్నాయి. మన అడ్రస్ అడుగుతుంది, అడ్రస్ ట్వీట్ చేయాలి, జస్ట్ ఆర్డర్ చేసేసుకుంటే అయిపోతుంది. అండ్ యు నో వాట్, డెలివరీ కూడా ఫ్రీ. నేను ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి ఈ ప్రోడక్ట్స్ ని వాడుతూ ఉన్నాను, ఇంకొక సెట్ కూడా ఆర్డర్ చేసుకోవాలి. అండ్ ప్రోడక్ట్స్ అయితే సూపర్ గా వర్క్ చేస్తున్నాయి. నిజంగా నా స్లీప్ టైమింగ్ మారలేదు, తిండి టైమింగ్ మారలేదు, ఏది మారలేదు, అంతా అలాగే లేజీగా నడుస్తుంది, ఇంప్రాపర్ గానే నడుస్తుంది. అయినా సరే నా స్కిన్ కొంచెం గ్లో కనిపిస్తుందా, అండ్ గ్లో కనిపిస్తున్నా సరే, నా స్కిన్ లో పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తున్నా సరే, మేబీ ఈ ప్రోడక్ట్స్ ద్వారానేమో అన్న పూర్తి నమ్మకం ఉంది. అండ్ స్కిన్ కే కాదు, హెయిర్ కి కూడా మనకి క్యూర్ స్కిన్ లోనే సొల్యూషన్స్ ఉన్నాయి. ఇవే కాకుండా మనకి ఇదే యాప్ లో డైట్ టిప్స్ కూడా ఉన్నాయండి, మనం హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. క్యూర్ స్కిన్ ఒక డర్మటాలజిస్ట్ యాప్, అది మనకి హెల్ప్ చేస్తుంది మన హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ని తగ్గించుకోవడానికి విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ. ఈ ప్రోడక్ట్స్ నేను యూజ్ చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ ఏంటంటే క్యూర్ స్కిన్ వల్ల జెంటల్ క్లిన్జర్ ఫేస్ వాష్ అన్నమాట. ఇది జస్ట్ ఫేస్ వాష్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంది ఈ ప్రోడక్ట్. ఇదిగోండి ఫోమింగ్ ఫేస్ వాష్ ఎంత నీట్ గా ఉందో, జస్ట్ ఇది అప్లై చేస్తాను. దీంతో ఇలా ఫేస్ నీట్ గా క్లీన్ అయిపోతుంది అనమాట, మనకి ఎటువంటి డస్ట్ లేకుండా చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యూర్ స్కిన్ వల్ల మల్టీ యాక్టివ్ కరెక్టర్ అనమాట. ఇది మనకి స్కిన్ ని బ్రైట్ చేస్తుంది అండ్ కరెక్ట్ చేస్తుంది అనమాట. మనకి ఉన్నాయి కదా ఈ మచ్చలు, ఈ యాక్నే స్పాట్స్, ఈ పిగ్మెంటేషన్, ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. యాక్చువల్లీ మనం ఇవన్నీ ఎలా వాడాలి కూడా మనకి ఇందులోనే క్లియర్ గా మెన్షన్ చేస్తారు. నెక్ కూడా అప్లై చేస్తాను అనమాట, ఏది అప్లై చేసినా. సో స్టెప్ 2 అయిపోయింది. ఇప్పుడు స్టెప్ 3, క్యూర్ స్క్రీన్ వల్ల హైడ్రేషన్ జెల్ అనమాట. ఇది మనకి మాయిశ్చరైజ్ చేస్తుంది అండ్ నరిష్ కూడా చేస్తుంది. బాగున్నాయి కదా, నాకు ఈ ప్యాకింగ్ కూడా భలే నచ్చింది, క్యూట్ గా ఉన్నాయి ప్యాకేజెస్ అన్ని. అండ్ ఫైనల్ మనం ఏది వాడినా వాడకపోయినా ఎన్ని వాడినా సరే ఫైనల్గా సన్స్క్రీన్ లోషన్ అంటూ పెట్టుకోకపోతే యూనో నాకు అది ఫినిష్ అయినట్టు ఉండదు. అండ్ మీరు ఇంట్లో ఉన్న బయట ఎప్పుడైనా సరే సన్స్క్రీన్ మాత్రం వాడండి. అందులోనూ క్యూర్ స్కిన్ వాళ్ళది మినరల్ సన్స్క్రీన్ జెల్ అనమాట. ఇది ఇది మనము దీనికి SPF 30 ఉంది, PA++++ అనమాట. ఇది ఈ జెల్ రాసుకోవడం వల్ల ఏంటంటే నేను మేకప్ కూడా వేసుకోగలను. యాక్చువల్లీ ఎస్, ఇప్పుడు నేను వేసుకున్న అన్ని ప్రోడక్ట్స్ కూడా దీనిపైన మేకప్ వేసుకుంటాను నేను రోజు. ఈవెన్ షూటింగ్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ ప్రోడక్ట్స్ అన్ని అప్లై చేసుకొని, స్కిన్ రొటీన్ ఇదే అనమాట డైలీ, దీనిపైన మేకప్ అప్లై చేసుకుంటాను. నా స్కిన్ కేర్ రొటీన్ అయిపోయింది. నా ఐఎమ్ రెడీ టు గో ఎనీవేర్ అనమాట. షూటింగ్కి వెళ్ళాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, అవుటింగ్కి వెళ్ళాలన్నా మేకప్ వేసుకోవడానికి. సో డే అండ్ నైట్ నేను 2 టైమ్స్ ఈ రొటీన్ అయితే చేసుకుంటాను నా స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అందుకే నేను రీసెంట్గా వాడము ఒక 1 మంత్ నుంచి కూడా వాడుతున్నాను. నాకు రిజల్ట్ అయితే బాగా తెలిసిపోయింది అండ్ మచ్చలు అన్నీ తగ్గినాయి. మీరే చూస్తే మీకు తెలుస్తుండొచ్చు.
ఇది వర్క్ అంటే వీడియోస్ కంటే ఇప్పుడు కొంచెం క్లియర్ స్కిన్ అయింది అనమాట. అండ్ మీకు తెలుసా, మనకి హెయిర్ ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ మాత్రమే కాదు, క్యూర్ స్కిన్లో మీకు డైట్ కూడా ఉందండి. ఎస్, మనం క్యూర్ స్కిన్ యాప్లో డైట్ కూడా చేసుకోవచ్చు, దాన్ని కూడా ఫాలో అవ్వచ్చు. అన్ని డీటెయిల్స్ కూడా మీకు యాప్లో ఉంటాయి. అండ్ ప్రోడక్ట్స్ ఎలా వాడాలి, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకి యాప్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, జస్ట్ ఫాలో అయిపోవడమే మీరు. అంతేకాకుండా మీరు ఒక 1 మంత్ వాడారనుకోండి, ఎవ్రీ మంత్ మీకు ఫాలో అప్ సెషన్ కూడా ఉంటుంది. మీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఇంకేం కావాలి, నెక్స్ట్ టైం ప్రోడక్ట్స్ కావాలి, ఇలా మీరు ఏదైనా సరే హ్యాపీగా వాళ్ళ ఫాలోఅప్ సెషన్లో ఫాలో కూడా అయిపోవచ్చు. అండ్ ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి క్యూర్ స్కిన్ యాప్ని. అండ్ యూనో వన్ మోర్ థింగ్, నాకు ఒక కూపన్ కోడ్ కూడా ఉందండి, Naveena100 అనే కూపన్ కోడ్ని మీరు అప్లై చేస్తే మీకు 100 రూపీస్ డిస్కౌంట్ కూడా వస్తుంది మీ ఫస్ట్ పర్చేస్ పైన. ఎక్కడికో వెళ్ళి ఏ డాక్టర్ను సర్చ్ చేసి ఎక్కడికో కన్సల్ట్ అయ్యి రిజల్ట్స్ వస్తుందా లేదా ఇవన్నీ జంజట్ కూడా ఏముండదు. హ్యాపీగా ఇంట్లోనే కూర్చొని క్యూర్ స్కిన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా ఇక్కడ డాక్టర్తో కన్సల్ట్ అయ్యి మీ ఫేస్ని డిటెక్ట్ చేసి AI ద్వారా మీరే ఇంట్లో కూర్చొని ప్రోడక్ట్స్ మీకు హోమ్ డెలివరీ, ఫ్రీ డెలివరీ అయిపోతాయి. హ్యాపీగా యూజ్ చేసి రిజల్ట్ ఎలా ఉన్నాయో నాతో షేర్ చేసుకోండి. ఓకే, సో మా మేకప్ ఆర్టిస్ట్ వెయిట్ చేస్తుంది, రండి మనం మన హౌస్ వామింగ్ సెరమనీకి ఎలా రౌడీ అవుతున్నానో చూపిస్తాం. గృహప్రవేశం అంటే రిటర్న్ గిఫ్ట్స్ కూడా స్పెషల్గా ఉండాలి కదా వచ్చే వాళ్ళందరూ, మన అతిథి దేవుళ్ళు. సో వాళ్ళ కోసం స్పెషల్గా నేను డిజైన్ చేయించాలన్నమాట. సో ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ బాక్సెస్. నేను ఇవి ఆర్డర్ చేసింది Vilva.in పేజ్ నుండి. ఇదిగోండి కస్టమైజ్డ్ బాక్సెస్ అనమాట, ఇంత బాగున్నాయి కదా క్యూట్గా. యాటా వారి గృహప్రవేశం, సో మా పేరుతో గృహప్రవేశం రిటర్న్ గిఫ్ట్ వచ్చినా సరే మా పేరులకి అండ్ స్పెషల్ గెస్ట్ అందరికి ఇలా ఇవ్వడానికి అనమాట. బాగుంది కదా, ఇలా కస్టమైజ్ చేయించాను, అంటే అన్నీ చేయించలేదు, ఒక 50 బాక్సెస్ అలా కస్టమైజ్ చేయించాను. సో లోపల ఏముందో చూసి చూపిస్తాను. అలా బాక్స్ ఓపెన్ చేస్తే గృహప్రవేశం కాబట్టి ఆవులు లోటస్ ఈ థీమ్తో ఉంది. చక్కటి సెరామిక్ బౌల్ ప్లేట్, డ్రై ఫ్రూట్స్తో పాటు పసుపు కుంకుమ ఆవు, క్యూట్గా ఉంది కదా. సో ఇలా కస్టమైజ్ చేయించాం గృహప్రవేశం కాబట్టి ఈ థీమ్ అనమాట. ఇలా మంచి క్యూట్ గాజులు, ఫ్రూట్, కర్చీఫ్, ఆకు, ఒక్క అన్నీ కూడా ఇలా నీట్గా ప్యాక్ చేసి పెట్టారనమాట. అండ్ మోడల్ నెంబర్ 2, యాక్చువల్లీ 2, 3 కూడా ఎక్కడో ఉందన్నమాట. ఇది ఏంటి అంటే జనరల్గా వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడానికి, అబ్బాయిలు వస్తారు మనం చాలామందిని పిలుస్తాం కదా, కొన్ని అయితే సరిపోవు కాబట్టి ఫస్ట్ కొంతమంది పిలిచి అన్ని 50 ఆర్డర్ ఇచ్చాను. తర్వాత మళ్ళీ లిస్ట్ చూస్తే చాలా పెరిగిపోయింది అనమాట. సో మళ్ళీ ఇంకో పేజ్లో మళ్ళీ ఆర్డర్ ఇచ్చాను. అండ్ ఇవేంటంటే ఇలా క్యూట్గా గురువర్షం కాబట్టి ఇలా గోమాత థీమ్లో ఇలా కలర్ఫుల్ కలర్ సంచులు. ఇవి ఈకో ఫ్రెండ్లీ, హ్యాపీగా ఎప్పుడైనా దేనికైనా మళ్ళీ పూజ రూమ్లోకి, పూజకి, లేకపోతే టిఫిన్ బాక్స్ దేనికైనా వాడేసుకోవచ్చు. దీంతో పాటు ఇలాంటి క్యూట్ బౌల్స్ బాగున్నాయి కదా, బౌల్స్ నాకు బాగా నచ్చాయి. ఇది కూడా మన గృహప్రవేశం కాబట్టి గృహమాత థీమ్లోనే. అండ్ ఇది ఏ టైట్నర్ అనమాట, డ్రై ఫ్రూట్స్, ఇంకా మిర్చి సీడ్స్ అలాంటివి ఆరోగ్యకరమైనవి, మల్టీ సీడ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇందులోనే ఇలా 4 డిఫరెంట్ కలర్స్, దీంట్లోనే ఇంకొక ఫ్రూట్, పసుపు, కుంకుమ పెట్టేస్తే అయిపోతుంది అనమాట. పూజ రూమ్లో పెట్టుకోవడానికి ట్రేస్, ఇది శ్రీచక్రం ట్రే. శ్రీచక్రం అంటే చాలామందికి తెలుసు కదా, చాలా వాల్యుబుల్, ప్రతి ఇంట్లో ఉండాలి అంట. సో నాకెందుకు చూడంగానే అబ్బా ఇది ఇస్తే బాగుంటుంది, మన పేరు గుర్తుండిపోద్ది కదా అని అనిపించింది. అందుకే ఇంకో 50 పీసెస్ ఆర్డర్ పెట్టాను. ఇది కూడా అయింది చక్కగా ఇలాంటి సంచిలో వేసేసి, ఇందులో మళ్ళీ పసుపు కుంకుమ పండు వేసేసి ఇచ్చేయడమే. ఎలా ఉన్నాయి నా రిటర్న్ గిఫ్ట్స్? నచ్చితే కనుక ఏది బాగా నచ్చింది మీకు, నా టేస్ట్ ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట, కింద పెట్టుకున్నాను. ఇంకా ఇవన్నీ సంచులు గించులు ఇలా మొత్తం ఒక 100 సంచులు 100 ప్యాకింగ్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇవన్నీ నేను యోన్ ఎన్కే క్రాఫ్ట్స్ అనే పేజ్లో నుంచి ఆర్డర్ చేశాను. అంటే గృహప్రవేశంకి కావాలి కదా అని స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు ఈ పేజ్ కనిపించింది. పేజ్ నాకు నచ్చింది అనమాట. అంటే మనకి ఏ బడ్జెట్లో కావాలి అని అంటే ఆ బడ్జెట్లో ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్, అది బర్త్డేస్ కానివ్వండి, గృహప్రవేశం, ఓనీల ఫంక్షన్, అలా ఏమికి పెళ్ళిళ్ళు, ఇలా మీకు ఏ సందర్భం ఉన్నా ఈ సందర్భానికి ఇంత బడ్జెట్లో ఇలా రిటర్న్ ఇన్ని రిటర్న్ గిఫ్ట్స్ కావాలి అని మన జస్ట్ ఫోన్లో ఆర్డర్ ఇస్తే తనే మోడల్స్ పంపించేసి మనకు ఓకే అనుకున్నవి తనే కొరియర్ కూడా చేసేస్తుంది అనమాట. సో అంతకంటే ఈజీ టాస్క్ ఇంకే ఉంటుంది, ఇంట్లో కూర్చొని పని అయిపోద్ది, మన బడ్జెట్లో అయిపోద్ది. దానికోసం ఏ బేగం బజార్లో ఎక్కడికో వెళ్ళి అంతంత షాప్ చేసిన పని కూడా ఉండదు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ మై రిటర్న్ గిఫ్ట్స్. నచ్చిన కమెంట్ సెక్షన్ కమెంట్ పెట్టండి ప్లీజ్, నేను సర్దుకుంటా. సో మొత్తానికి హడావుడిగా ఫైనలీ మార్నింగ్ 6 వరకు డెకరేషన్ అయితే చేయించాను. నేను ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాను. నాకు అర్థం ఏంటంటే ఈరోజు నాకు నో స్లీప్ డే అనమాట. జనరలీ మన ఇంట్లో ఫంక్షన్లు ఉంటే నో స్లీపే కదా. సో ఎప్పుడైనా స్నానం చేసి రెడీ అవ్వబోతున్నాను అనమాట. నేను ఏమి వేసుకుంటున్నాము అంటే
ఇప్పుడు చూపిస్తున్నాను. సో మా ఆయనకి నా ఇద్దరు కొడుకులకి థీమ్ అనుకున్నాను నేను, గృహప్రవేశం కాబట్టి కొంచెం సాఫ్ట్ థీమ్ ప్లెజెంట్ థీమ్ ఉండాలి, కొంచెం ట్రెండింగ్గా ఉండాలి అనిపేసి నేను కుర్తాస్ ఆర్డర్ ఇచ్చాను అనమాట ముగ్గురికి కూడా సేమ్ ట్రెండింగ్లో. సో ఇదేంటి అంటే వైట్ చికెన్ కర్రీ, ఇప్పుడు ఫ్యాషన్ ఉంది కదా చికెన్ కర్రీ కోట్ మా ఆయన కోసం కూడా, చికెన్ కర్రీలో కొంచెం షైన్ చిన్నపిల్లడికి కొంచెం షైనింగ్ కలర్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మా శ్రేయాంకి కోట్, సేమ్ ఇట్లాంటిదే శ్రేయాస్కి, ముగ్గురికి కూడా ట్విన్నింగ్ చేశా. బట్ శ్రేయాస్ ఆరోగ్యం అంత బాగాలేదు. సో శ్రేయాస్ ఆరోగ్యం అప్డేట్స్ నేను నెక్స్ట్ బ్లాగ్లో ఇస్తానన్నమాట. వాడికి కొంచెం ఇంజురీ అయింది దానికి సంబంధించి, సో వాడికి వేయట్లేదు డ్రెస్ కాబట్టి వీళ్ళిద్దరిదే చూపిస్తున్నాను. అవి కోట్స్ అండ్ ఇవి కుర్తాస్, కుర్తాస్ పైజామాస్ అలాంగ్ విత్ సేమ్ 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోట్స్ తీసుకున్నాను అనమాట. ముగ్గురు కూడా సేమ్ ట్విన్నింగ్ లాగా ఉండాలని మంచి ఫోటో సెషన్ కూడా ప్లాన్ చేశా, బట్ వాడి హెల్త్ బాగాలేదు కాబట్టి ఫోటో సెషన్ అవైలబుల్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఇవి వాళ్ళ థీమ్ అనమాట ముగ్గురిది. అండ్ ఇవన్నీ కూడా నేను గ్రేస్ డిజైనర్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. మెన్స్ వేర్కి బ్రైడల్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర సూపర్గా ఉంటాయి అనమాట కలెక్షన్స్ అన్నీ కూడా. ఇది నా శారీ, యాక్చువల్ నా దగ్గర 2 శారీస్ ఉన్నాయి. ముహూర్తానికి ఐ మీన్ పూజ కోసం ఒక శారీ అనుకున్నాను, పూజ అయిపోయి గెస్ట్ వచ్చేటప్పుడు ఈ శారీ అనుకున్నాను. లావెండర్ కలర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా, సో అందుకే నేను ప్రిన్సెస్ కట్ పెట్టి ప్యాడ్స్ పెట్టి కూడా కుట్టించాను అనమాట బ్లౌజ్ని లావెండర్ కలర్ విత్ హెవీ బార్డర్. అండ్ నేను ప్రీ ప్లీట్ కూడా చేయించి పెట్టేసా మనకి టైం వేస్ట్ అవ్వకుండా. సో ఇది ఏంటంటే ప్రీ ప్లీట్ చేస్తే డైరెక్ట్గా శారీని వేసేసుకోవచ్చు. అండ్ ఇది పట్టు శారీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నా పేజ్ని ట్యాగ్ చేస్తాను. ఈ శారీ తీసుకున్నాను అనమాట మంచి లావెండర్ కలర్, మొత్తం శారీ అంతా కూడా ఇలా జరీ వర్క్ ఉంటుంది. ఇందులో సిల్వర్ అండ్ గోల్డ్ రెండు జరీ వర్క్ వచ్చిందనమాట. ఇటు సైడ్ పెద్ద బార్డర్ అండ్ ఇటు సైడ్ చిన్న బార్డర్, ఇలా మొత్తం ప్రీ ప్లీట్ చేపించా నా టైం వేస్ట్ అనుకుంటా ఈజీగా వేసేసుకోవడానికి. ఇది మై శారీ అండ్ ఒక బ్యూటిఫుల్ జాదుకుందన్ సెట్ తెప్పించాను. ఇది అక్షిత ట్రెండ్స్ నుంచి తెప్పించాను, ఇది కూడా ఇన్స్టాగ్రామ్ పేజే జడావ్ కలెక్షన్ అనమాట. సెట్ మాత్రం అదిరిపోయింది, ఆల్రెడీ నేను వేసుకున్న ఫొటోస్ కూడా దిగాను బాగా నచ్చి, చూడండి ఎంత క్యూట్గా ఉందో. వావ్ అంటే నైటీ మీదకి అంత బాగా తెలియదు కానీ ఇప్పుడు నేను రెడీ అయిన తర్వాత ఈ శారీ వేసుకున్నప్పుడు ఈ జ్యువెలరీ వేసుకుంటాను. అండ్ ఈ పీస్ నేను జస్ట్ ఇన్స్టాగ్రామ్లో పెట్టగానే తనకి 15-20 పీసెస్ టక్కున సేల్ అయిపోయి ఒక 100 ఎంక్వైరీస్ వచ్చాయనమాట. అంత స్పెషల్ అండ్ నేను నా ఈ థీమ్ కోసం స్పెషల్గా డిజైన్ చేయించి మరీ తన కోసం మీకు ఇలా బాగుంటుందని డిజైన్ చేయించింది. ఇలాంటి జాదు కలెక్షన్స్ జడావ్ కలెక్షన్స్ అన్నీ బోల్డ్ అని బయట చాలా ఎక్కువ రేట్స్ ఉన్నాయి కదా, అక్షిత ట్రెండ్స్లో చాలా తక్కువ రేట్స్కి చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి, మీరు కావాలంటే హ్యాపీగా షాప్ చేయాలి. ఐ లవ్ ఇట్, బాగుందా నా శారీ నా జ్యువెలరీ ఇవన్నీ కూడా. ఓకే సో మా మేకప్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు, వెళ్ళి మేకప్ చేసుకొని నా ఫస్ట్ శారీ ఏంటి ఏం చేస్తున్నాను చూపిస్తాను. మంచిగా 7 o'clock కల్లా కూర్చొని మేకప్ వేయించుకుంటున్నా గుడ్ గర్ల్ లాగా ఫస్ట్ టైం. సో సంవత్సరంలో ఇలా ఒకసారి చేస్తాను అనమాట నేను గుడ్ గర్ల్ పనులన్నీ, అది ఇవాళ వస్తుంది మా ఇంట్లో. అండ్ మా ఇంటిని అయితే రెడీ చేశాను, మీకు కొద్దిసేపట్లో చూపించబోతున్నాను. అండ్ తర్వాత మనం రెడీ అయ్యే పని, మన ఇల్లు ఎంత గ్లామరస్గా ఉంటుందో మనం కూడా అంత గ్లామరస్గా కనిపించాలి. ఇవాళ నేను ఆ ఇల్లాన్ని పోటీ పడాలన్నమాట, ఎందుకంటే ఇవాళ హీరో మా ఇల్లు కాబట్టి. సో హీరోయిన్ నేనే అవ్వదలుచుకున్నాను. అండ్ ఈరోజు నాకు చక్కగా మేకవర్ చేయడానికి క్యూట్ బేబీ వచ్చిందనమాట గ్లిటర్స్ బై ఉషా పేజ్ నుంచి. సో తను ఏ హెయిర్ స్టైల్ వేస్తుంది, నేను ఇంకా ఏ శారీ కట్టుకున్నాను, ఏది తీసుకున్నాను, మా వాళ్ళకి ఏం థీమ్ ప్లాన్ చేశాను, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇదే బ్లాగ్లో చూద్దాం. ఓకే ఇప్పుడు మన టార్గెట్ అనమాట, తనకు 1 అవర్లో కంప్లీట్ చేస్తా లేదని టార్గెట్. సో నేను తొందరగా చీర కట్టుకొని రెడీ అయిపోతాను, యాక్చువల్లీ టైం కూడా అయిపోయింది. అండ్ నేను కలంకారీ శారీస్ నుంచి కంచిపట్టు ఒక 15 డేస్ నుంచి వాళ్ళ నా కోసం పాలతో కలిపి హ్యాండ్తో హెయిర్ డై చేసిన శారీ అనమాట. సో గృహప్రవేశం థీమ్ పూజ అని చెప్పగానే చక్కగా కంచిపట్టులో మళ్ళీ ఎర్ర రంగు అండ్ ఈ థీమ్ వచ్చేలాగా వచ్చింది మొత్తం శారీ అంతా. సో స్పెషల్ అకేషన్స్కి కొంచెం స్పెషల్ స్పెషల్ శారీస్ అనమాట ఇవి. సో మా వాళ్ళందరూ ఫస్ట్ చీర డీటెయిల్స్ అడుగుతారు కాబట్టి మీ అందరి కోసం స్పెషల్గా నేను ఇలా నేయించుకున్నాను, ఎంత టైం పట్టింది అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇప్పుడు వేసుకొని చూపిస్తాను, అలాగే బ్లౌజ్ కూడా డిజైన్ చేయించుకున్నాను నేను. సో మొత్తం వర్క్ బ్లౌజ్ అనమాట, హ్యాండ్ ప్రింటెడ్ వర్క్ బ్లౌజ్ చేయించాను దీనికోసం. బంగారం ఎఫోర్డ్ చేసే పరిస్థితిలో ప్రస్తుతం ఏం లేము కాబట్టి వెండిలోనే బంగారాన్ని చూసుకొని వెండి నగలు చేయించుకున్నాను అనమాట. సో అదే కూడా అమ్మవారి థీమ్లో అండ్ ఈవెన్ చోకర్ కూడా అమ్మవారి థీమ్లో. సో మొత్తం ఈరోజు అంతా ట్రెడిషనల్ గెటప్లో ఉందాము, కొంచెం భక్తితో ఎక్కువ భక్తితో పూజ చేస్తాను. అసలు శాస్త్రి గారు ఉన్నారు మళ్ళీ ఒప్పుకోడు మాకు.
చలో ఫుల్ రెడీ అయ్యి మళ్ళీ కలుస్తా. దట్ ఈస్ ఆల్ అబౌట్ మై లుక్ ఆఫ్ మై గృహ ప్రవేశం. సో చక్కగా సెమీ ట్రెడిషనల్గా ఉందాము అనుకున్నాను అనమాట, అందుకే బుట్ట చేతులు వాడాను, మధ్య పాపడి తీసి కొంచెం మెస్సీగా చేశాను, అండ్ నా వెనకాల హెయిర్ స్టైల్ మొత్తం పూజలో కాబట్టి పూజ థీమ్ ఆఫ్ కలంకారీ శారీ, మొత్తం చుట్టాలు ఇన్విటేషన్ దేవుళ్ళు అమ్మాయిలు అందరూ అనమాట ఈ థీమ్. నా మేకప్ కూడా సింపుల్గా లైట్గా, అండ్ నా జ్యువెలరీ కూడా సిల్వర్ జ్యువెలరీ వాడాను అనమాట ఈసారి, సిల్వర్ బుట్టలు సిల్వర్ హారం. సో దిస్ ఇస్ మై మేకప్ లుక్. నచ్చితే కనుక కమెంట్ సెషన్లో ఎలా ఉందో కమెంట్ చేయండి, పాజిటివ్గా చేయండి. ఇటు చాలా బిజీగా మా వాళ్ళు రెడీ అవుతున్నారు విత్ ఆల్ ద సామాన్. సో మొత్తానికి మేము ఒక 2 గంటలు పూజ చేయబోతున్నాం కాబట్టి ఆ లోపు రెడీ అవుతారని లెట్స్ హోప్. అండ్ మా శాస్త్రి గారు ఆల్రెడీ మేము 1 గంట లేట్ అని చెప్పేసి ఆయన అభయాన్ని మీకు నేను ఉన్నాను, నేను మీకు ఆశీర్వదిస్తున్నానని ఎప్పుడు అభయం ఇచ్చే ఆంజనేయ ఇలా చేయబెట్టి ఇలా చేయిట్లా పెట్టుకుంటా కదిట్లా పెట్టి ఉంచుకుంటాడు ఆయన వేరే ఆంజనేయ స్వామి. ఆ తర్వాత ఇట్లా దండం పెట్టుంటాడు ఆయన దాసాంజనేయ స్వామి, దాసుడు అనమాట రామభక్తుడు, అందుకే రాముడికి నమస్కరిస్తూ దాసుడు అయిపోతాడు ఆయన దాసాంజనేయ స్వామి ఉంటాడు. మనం ఈ రోజున అభయాంజనేయ స్వామి పూజిస్తున్నాం, ఆయన వచ్చాడు మన ఇంట్లో. ఇదేంటంటే ఈ స్వామి పూజ మనం అనుకుంటే చేయలేము, ఆయన తలుచుకోవాలి ఈయన ఇంట్లో నేను ఇవాళ పూజ చేయించుకోవాలి. ఆయన ఆంజనేయ స్వామి అనుకుంటే మన గుడి కూడా ఆంజనేయ స్వామి ఆజ్ఞ అనేది ఏం చేయలేము. స్వామివారికి 1116 నామాలు చెప్తూ చక్కగా భక్తి శ్రద్ధలతో ఈ పూజ చేస్తాం. ఆంజనేయం, మహావీరం, బ్రహ్మ విష్ణు శివాత్మకం. ఈ గృహప్రవేశానికి మేము కొత్తగా అనిపించవచ్చు మీకు, బట్ మాకు ఎందుకో ఎప్పటి నుంచో చేయాలి అని ఉండింది అనమాట. సో ఎప్పుడు కుదరలేదు, బట్ ఎందుకో అనుకోకుండా ఒకరోజు ముందే అనుకున్నాము. మామూలుగా లక్ష్మీ పూజ లేకపోతే సత్యనారాయణ వ్రతం దీంతోనే గృహప్రవేశం చేస్తారు. మాకు మేము ఆల్రెడీ మా ఇంటికి వుడ్ వర్క్ అవన్నీ అవ్వకముందే హోమము లక్ష్మీ పూజ అన్నీ చేపించేసాం కాబట్టి ఈసారి మనము కొత్తగా ఏదైనా మన ఇంటికి దిష్టి పోవడానికి అండ్ మన ఇల్లు మనకి శుభం తేవడానికి, యాక్చువల్లీ మాకు నరదృష్టి కూడా చాలా ఉంది అని చెప్పారనమాట. సో దీని అన్నిటికీ ఏం చేద్దాము అని అంటే మా పంతులు గారు మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా ఆంజనేయ స్వామి 1000 తమలపాకుల పూజ చేద్దామని, సో అదే పూజ చేద్దాం అన్నారనమాట. అరే అవును కదా చాలా నాళ్ళ నుంచి అనుకుంటున్నాం అని అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి 1 డే బిఫోర్ మేము ఆంజనేయ స్వామి 1000 తమలపాకుల పూజ చేయించడం జరిగింది. దీనికి మనకి 1000 తమలపాకులు మెయిన్గా కావాలి, అండ్ వడమాల వేసాము కాబట్టి వడమాల కావాలి, అండ్ అమ్మవారికి మనము కుంకుమ వేస్తాం, అలాగే ఆంజనేయ స్వామికి తిలకం పెడతాం కదా ఆరెంజ్ కలర్లో, సో ఆ తిలకం కూడా తెప్పించామన్నమాట. తిలకంతో అభిషేకం, వడమాల 21 వడలతో, అలాగే 1000 పువ్వులతో 1000 తమలపాకులతో పూజ చేస్తే మనకి నరదృష్టి ఉన్నా లేకపోతే మనకి ఎటువంటి బ్యాడ్ థింకింగ్ ఉన్నా లేకపోతే మన ఇంట్లో వాళ్ళకి అనారోగ్యం ఉన్నా సరే మనకేమైనా మంచి జరగాలన్నా సరే నెగిటివిటీ అంతా పోయి పాజిటివిటీ వస్తుందంట. వెరీ పవర్ఫుల్ పూజ అని విన్నాను, అందుకే చేయించాను ఈసారి.
విద్యాహీనం భక్తిహీనం అనుమతీశ్వర యత్ పూజితం మయా దేవ అనయా ధ్యాన. సో ఇంటికి రావడానికి దారి కన్ఫ్యూజ్ అవుతారేమో అని వెల్కమ్ బోర్డు అనమాట విత్ బ్యూటిఫుల్ డెకరేషన్. సో గుమ్మానికి కూడా బ్యూటిఫుల్ డెకరేషన్ విత్ క్యూట్ ఆకుతో చేసిన ప్యారెట్స్, హైలైట్ ప్యారెట్స్ అయితే నాకు బాగా నచ్చాయి. అండ్ చెప్పకముందే ఇంటికి అరటాకుల తోరణం అన్నీ కూడా, అండ్ లోపల మెయిన్ డెకరేషన్ అది చూపిస్తారండి. బ్యూటిఫుల్ డెకరేషన్, యాక్చువల్లీ మీరు స్టార్టింగ్లోనే చూసారు. అండ్ పీట చూడండి ఎంత బాగుందో. అండ్ వెనకాల నీట్నెస్ కానివ్వండి, అటైర్ కానివ్వండి, వెల్కమ్ బోర్డ్స్ కానివ్వండి, అండ్ కింద పెట్టిన బోర్డ్స్, పెట్టిన పువ్వులు, గుమ్మాల డెకరేషన్, ఎవ్రీథింగ్ ఐ లవ్డ్ ఇట్ అండి. నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా అలాగే చేశారు వాళ్ళు, ఇంకా నేను చెప్పిన దానికంటే బెటర్ కూడా చేశారు. దిస్ బ్యూటిఫుల్ డెకార్ బై వైబ్రెంట్ డెకార్స్, నేను ఇన్స్టాలో వీళ్ళని చూసి బాగా నచ్చి వాళ్ళని పింగ్ చేశాను. వాళ్ళు చాలా రీజనబుల్ ప్రైస్కి చాలా తక్కువ టైంలో చేస్తారు, నాకు బాగా నచ్చింది. మీకు కూడా ఏమైనా ఈవెంట్స్ ఉండి డెకరేషన్ కావాలంటే వైబ్రెంట్ డెకార్స్ పేజ్ని నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ట్యాగ్ చేస్తాను, ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ వస్తాయి. డూ కాంటాక్ట్ దెమ్ ఫర్ ద బ్యూటిఫుల్ డెకరేషన్స్ ఫర్ ఎనీ అకేషన్ అట్ వెరీ రీజనబుల్ ప్రైస్. సో మొత్తానికి మా పూజ అయితే అయిపోయింది, ఇప్పుడు మేము మా గెస్ట్లకి వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉన్నాం అన్నమాట. హోర్డింగ్తో సహా వెల్కమ్ బోర్డు ఇక్కడ పెట్టించాను నేను. అండ్ ఇంకా లోపల క్లబ్ హౌస్లో డిన్నర్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా అవుతున్నాయి, రండి చూద్దాం. అండ్ సెకండ్ అనమాట ఇది మా క్లబ్ హౌస్కి ఎంట్రన్స్. లంచ్ అందరికీ ఇక్కడే అరేంజ్ చేస్తాం, అందుకే ఇక్కడ కొంచెం నీట్గా డెకార్ కూడా చేయించాను, డెకార్ చేయించి సో జనాలు కన్ఫ్యూజ్ ఉండకూడదు కాబట్టి వచ్చిన వాళ్ళకి అర్థం కావాలని ఇక్కడ బోర్డు కూడా పెట్టించాను అనమాట, సెకండ్ ఫ్లోర్లో లంచ్ అని చెప్పేసి. సో సెరమనీకి అక్కడ అటెండ్ అయ్యి ఇక్కడికి వచ్చి లంచ్ చేసేయచ్చు. అండ్ లెట్స్ గో టు అవర్ క్లబ్ హౌస్. ఒకవైపు మా డిన్నర్ సెటప్ రెడీ అవుతుంటే మీకు ఇంకో విశేషం చూపిస్తాను మా క్లబ్ హౌస్లో. నా ఫేవరెట్ స్పాట్ ఇన్ మై క్లబ్ హౌస్ అండ్ నైస్ హోమ్ థియేటర్ సెటప్ అదరగొట్టారనమాట. హాయ్, పంకరిస్తూ పలకట్టాడు మ్యామ్. సో ఇప్పటిదాకా మా హౌస్ వార్మింగ్ సెరమనీని చూసారు, బట్ వచ్చిన వాళ్ళకి భోజనం అనేది చాలా ముఖ్యం కదా. అండ్ మామూలుగా నా ఫంక్షన్స్ అన్నింటిలో ఫుడ్కి చాలా ప్రయారిటీ ఇస్తాను, బేసిక్గా నేను కూడా పిచ్చ ఫుడ్ లవర్ని కాబట్టి. అండ్ ఫస్ట్ ఫుడ్ ఏంటో ఎలా ఉందో ఏమేమి చేపించానో చూపిస్తాను మీకు, దాని తర్వాత ఎక్కడి నుంచో చెప్తాను. ఇదిగోండి మంచి మంచి పొడులు, యాక్చువల్లీ పూజ కాబట్టి వెజ్జే పెట్టాలి కాబట్టి మంచి మంచి పొడులు అన్నీ కూడా, కందిపొడి దగ్గర నుంచి, కరివేపాకు పొడి దగ్గర నుంచి, ఇదిగోండి సలాడ్ దగ్గర నుంచి, నెయ్యితో సహా అన్ని రకాల పచ్చళ్ళతో స్టార్ట్ చేసాము. ఇక్కడ నోరూరిపోతుంది. అండ్ కీరా క్యారెట్ కామనే, అండ్ ట్రెడిషనల్ కాబట్టి బొబ్బర్లు. నాకు చాలా ఫేవరెట్ స్వీట్ అనమాట ఇది. మామూలుగా నేనే ఉంటే నాలుగైదు లాగిచ్చేస్తాను, ప్రస్తుతం లాగలేను కాబట్టి చూసి సంతోషిస్తున్నాను. నెక్స్ట్ మంచి పులిహోర. టెంప్ట్ అవుతున్నారా? ఇక్కడ ఎవరైనా పులిహోర లవర్స్ ఉన్నారా? నేను మాత్రం పిచ్చ పులిహోర లవర్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెజ్ మంచూరియా. ఆహా, వెజ్లో ఒక మంచూరియా ఉంటే చాలు, చికెన్ని కూడా బీట్ చేసేస్తుంది. బేబీ కార్న్ ఫ్రై, యాక్చువల్లీ వెజ్ లవర్స్కి ఈ రెండు మూడు సరిపోతుంది, వెజ్ మంచూరియా, బేబీ కార్న్, పనీర్ లాంటివి. అండ్ రోటీస్, రోటీస్లో రుమాలీ రోటీస్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే సన్నగా ఉంటాయి, మంచిగా టక్కన నాలుగైదు లాగిచ్చేయచ్చు, అండ్ వేడిగా కూడా తినచ్చు, మెత్తగా ఉంటాయి బేసిక్గా. అండ్ మై ఫేవరెట్ పనీర్ మసాలా, బటర్ మసాలా. ఇది మిక్స్డ్ వెజ్ కర్రీ, వెజ్ పులావ్. వావ్, స్మెల్ చూస్తేనే చాలా నూరూరిపోతుంది. అండ్ ఈరోజు ఏంటో మా తిన్నవాళ్ళందరూ కూడా, వచ్చిన గెస్ట్లందరూ కూడా ఫుడ్ విషయంలో మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా బాగుంది ఫుడ్ అనేసి. సో ఇది వంకాయ గుత్తి, వంకాయ కర్రీ. ఇది పనసకాయ పులావ్. ఓ వావ్. సో చికెన్ లవర్స్ ఎవరైనా ఉండి దాని కాంపెన్సేషన్లో వెజ్లో కావాలంటే మాత్రం ఇదిగోండి పనసకాయ పులావ్ అదిరిపోద్ది. ఇంకా వైట్ రైస్, పప్పు, సాంబార్,
అండ్ మునక్కాయ డ్రమ్ స్టిక్స్ కర్రీ అండ్ మై మోస్ట్ టెంప్టింగ్ అండ్ ఫేవరెట్ ఉలవచారు. యాక్చువల్లీ ఉలవచారు అంటే చాలా మందికి తెలియదు అంటున్నారు, మా తెలంగాణలో మాత్రం పిచ్చ ఫేమస్. కానీ నేను ఉలవచారు ఫస్ట్ తిన్నది ఆంధ్రాలో, అక్కడ తిన్న తర్వాత చాలా టెంప్ట్ అయ్యాను నేను మళ్ళీ ఇవాళ, అందుకే పర్టికులర్గా ఉండాలి అని నాకు ఐడియా రాకపోయినా మా క్యాటరర్స్ వాళ్ళు ఇది బాగుంటుంది అని చెప్పి మరీ పెట్టించారు అనమాట. దానికోసం కాంబినేషన్లో క్రీము, పెరుగు, రాయితా అండ్ ఫ్రై అమ్స్, బెండకాయ ఫ్రై అండ్ మై మోస్ట్ ఫేవరెట్ స్వీట్స్ అండి ఇది, ఇదిగోండి ఫ్రూట్ క్రీమ్. సో చక్కగా ఫ్రూట్స్ అన్నీ వేసి దాంట్లో టెంప్టింగ్ క్రీమ్ వేస్తే నోరు వెళ్ళిపోతుంది. ఇంక ఇవి కానన్నట్టు పాన్ అండ్ అది కాకుండా పిల్లలకి పెద్దలకి బాగా నచ్చే వెనీలా ఐస్ క్రీమ్ ఎలాంగ్ విత్ చాక్లెట్ సాస్. ఇది ఈరోజు మా మెను. మెను ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మేము ఎక్కడి నుంచి ఆర్డర్ చేసాము, ఎంత పడింది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా. మామూలుగా నా వ్లాగ్స్ అంటే స్పెషల్ ఏంటంటే నా ప్రతి వ్లాగ్లో అది ఎక్కడి నుంచి అండ్ దానికి ఎంత అయింది అనేది నేను మీకు చెప్తాను. అది నా హోమ్ టూర్ దగ్గర నుంచి, ఈవెన్ నేను కొన్న సింకుల దగ్గర నుంచి కూడా ఎక్కడ కొన్నాను, దానికి ఎంత రేట్ అయింది మీకు చెప్తూనే ఉన్నాను. అలాగే ఈరోజు నేను నా మోస్ట్ ఫేవరెట్, మా ఇంట్లో ఆల్మోస్ట్ ఎన్ని ఫంక్షన్లు ఉన్నా సరే నేను ఇంకా వేరే క్యాటరర్స్ గురించి ఆలోచించకుండా సింగిల్ పర్సన్ దగ్గరికి వెళ్తాను, శ్రీ గాయత్రి క్యాటరర్స్. అండ్ తనకు సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మామూలుగా మనం బయట ఎవరికి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి, బాగా చేస్తారా లేదా అని ఆలోచించాలి, అది సరిపోతుందా లేదా అని ఆలోచించాలి. బట్ మనం 200 మందికి చెప్పినా 400 మందికి సరిపోయేంత ఫుడ్, అందరూ మెచ్చుకునేలాంటి టేస్టియస్ట్ అండ్ హైజీనిక్ ఫుడ్ విత్ హైజీన్ సర్వింగ్ మనకి శ్రీ గాయత్రి క్యాటరర్స్లో దొరుకుతుంది. ఎలాగో మీరు క్యాటరింగ్స్ కావాలి, మీకు ఏదైనా సందర్భం ఉంది అనుకున్నప్పుడు ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి, మీ ఫీలింగ్ని నాతో ఈ కామెంట్ సెషన్లో షేర్ చేసుకోండి అండ్ అవన్నీ పరిచయం చేస్తారు గాయత్రి గారు. సో ఇన్స్టాగ్రామ్లో నేను ఆల్రెడీ ఫాలో అవుతున్నాను శ్రీ గాయత్రి క్యాటరర్స్ అని, అండ్ ఫేస్బుక్లో కూడా శ్రీ గాయత్రి క్యాటరర్స్ ఉందన్నమాట, అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను. అదే గాయత్రి గారు 4 గంటల నుంచి కూర్చోకుండా నిలబడి మరీ మా వాళ్ళందరికీ సర్వ్ చేసి దగ్గరుండి చూసుకున్నారు. చూసిన వాళ్ళందరూ, వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుడ్ చాలా బాగుందని రివ్యూ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ ఫుడ్. అండ్ మేము కంటిన్యూస్గా ఇది 3rd ఫంక్షన్ కలిసి వర్క్ చేయడం అనమాట. మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఫస్ట్ నేను గాయత్రి గారిని అడుగుతాను. అండ్ రండి, ఎలా ఉంది ఫుడ్? మా ఆయన 5 నెలల తర్వాత మొదటిసారి మీ వడ్డన్లో తిన్నాడండి రైస్. 5 నెలల డైట్ ని ఈ రోజు బ్రేక్ చేశారు. థ్యాంక్ యూ, ఆ క్రెడిట్ కూడా గాయత్రి క్యాటరర్స్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ మా గృహప్రవేశం ఈవెంట్ టుడే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఏది బాగా నచ్చిందో కూడా కమెంట్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, బాగా హోస్ట్ చేశారు ఈరోజు మా గృహప్రవేశాన్ని. మీరు టైంకి వచ్చారు, ఆ గిన్నెలు కడిగే బాధ్యత మాత్రం మా ఆయనకి ఇస్తూ నేను వెళ్ళి ఫుడ్ తింటా. బాయ్ బాయ్.